అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. గత 4 రోజులుగా జగన్ మోహన్ రెడ్డి గారు నన్ను అరజేయడం కొన్ని ప్రయత్నాలు చేశారని కొన్ని సమాచారాలు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే ఎందుకనో పాపం మా అన్న జగన్ అన్న ఒక అడిగి ఎనకేసడట నా అరెస్ట్ విషయంలో. ఎందుకంటే ఎవరో ఒక పేటిఎం కార్యకర్తను తీసుకొచ్చారట మహిళని. ఆ మహిళ ప్రెస్ మీట్ పెట్టమంటే భయపడుతుందట అబద్ధాలు చెప్పడానికి. అందుకని పిల్ల సజ్జలు కూడా చాలా కోపపడ్డాడట. నువ్వు ఎలాగైతే ఆ నెంబర్ వన్ పేటిఎం కార్యకర్తగా ఎలా ఎదుగుతావమ్మా, మేము చెప్పింది చెప్పినట్టు అబద్ధాలు చెప్పాలి కదా, నువ్వు చెప్పకపోతే నువ్వు ఎలా డెవలప్ అవుతావు, మన పేటిఎం టీంలో కూడా తిట్టారట. అయితే సరే ఓకే, జగన్ అన్న ఒక అడిగి వెనక్కేసాడు కాబట్టి నా అరెస్ట్కి విరామం ఇచ్చాడు అని అంటున్నారు. ఆ కారణంగా సద్దగా ఫ్యామిలీని తీసుకుని హైదరాబాద్కి వచ్చాను, చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది. దాంతోపాటు మా బాస్ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు నా బర్త్డే కార్యక్రమం, నా చిన్న కూతురు బర్త్డే కార్యక్రమం ఇవన్నీ కూడా మేము రద్దు చేయడం జరిగింది. ఎలాగో మా బాస్ కూడా బయట ఉన్నారు కాబట్టి సర్దాగా ఫ్యామిలీని తీసుకుని హైదరాబాద్కి వచ్చాను. ఒకవేళ అన్నా మళ్ళీ సోమవారంకి వచ్చేస్తాను, నువ్వేనా ఒక మంచి పేటిఎం కార్యకర్తను రెడీ చేయి. సాక్షిని చెప్పిందంటే అదిరిపోవాలి, అసలు ఎక్కడ తగ్గకూడదు. అలాంటి పేటిఎం కార్యకర్తను చూసి మంచి కేసు, అది అనుమానం రాకూడదు జనాలకు, అది కరెక్ట్ ఏమో అనిపించాలి. అరే 4.5 సంవత్సరాలు అయింది జగన్ రెడ్డి గెలిచి, ఇప్పటి వరకు ఈ కేసు ఎందుకు పెట్టలేకపోయాడు, నా బూత్ నా భవిష్యత్తు అన్నట్టు నా మీద నువ్వు పెట్టే కేసు. ఏదన్నా చంద్రబాబు నాయుడు గారి మీద ఇసుక మీద ఏదో కేసు పెట్టావా, ఇసుక ఫ్రీగా ఇస్తే ఫ్రీగా ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి మీద కేసా, అది అక్రమాలు జరిగాయి అందులో, ట్రక్ 30,000 అమ్ముకుంటున్నావు బ్లాక్ లో, అలాంటి నువ్వు పెట్టో కేసు, ఇది ఎంత విచిత్రంగా ఉందన్న బాబు నిజంగా. దాంతోపాటు లిక్కర్కి కంపెనీలకి ఎక్కువ పర్మిషన్లు ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారు, ఆహా నువ్వు వచ్చాక ఏదైనా కంపెనీ పర్మిషన్ క్యాన్సిల్ చేసావా, ఏ కంపెనీనన్నా క్లోజ్ చేయించావా రద్దు చేయించావా, లేదా కంపెనీల్లో తయారయ్యే మద్యాన్ని డబుల్ రేట్లెట్ అమ్ముకుంటున్నావా? చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్లు ఇచ్చిన కంపెనీలు చాలా ప్రాంప్ట్ గా చక్కగా తక్కువ రేట్లకు అమ్మేవి. ఆ కంపెనీల్లో తయారయ్యే మద్యాన్ని ఇప్పుడు నువ్వు సబ్లీజ్ తీసుకున్నట్టు తీసుకుని నీ పేటిఎం కార్యకర్తలతో నేను అమ్మించుకుంటున్నావు, అది కూడా డబుల్ రేట్లకి. మళ్ళీ నువ్వు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెడతావు. నీకు మొన్నే సవాల్ ఇచ్చారన్నా, నీకు దమ్ముంటే, మీ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారిలా తలపడే దమ్ము నీకుంటే ఈ కేసులు జోలికి పోకుండా దా దమ్ముంటే తేల్చుకుందాం, దా జనాల్లో తేల్చుకుందాం, ఎలక్షన్ లో తేల్చుకుందాం అన్నాను. అయితే నువ్వు మళ్ళీ కేసు పెట్టావు చంద్రబాబు నాయుడు గారి మీద, అంటే ఇక నీకు దమ్ము లేదు, నేను పిరుకోండినే, నేను ఎలాగైతే తప్ప గెలవలేనని నువ్వు ఒప్పేసుకున్నట్టు భావిస్తున్నాను, కాబట్టి నా మీద కూడా పెట్టుకో, నా కేసు పెట్టుకో, పెట్టుకుని నన్ను కూడా అరెస్ట్ చేసుకో, నేనేం వద్దన్న దానికోసం. అయితే ఇంకోటి TV9 రజనీకాంత్, ఎరబాబు కాంతం నువ్వు వెళ్ళి సజ్జల రెడ్డికి మొరపెట్టుకున్నావు అంటే ఏంటి, రాజేష్ నన్ను అలాగనేసాడు ఇలాగనేసాడు అని. నేను ఏదన్నా లేని మాట అంటే, తప్పుడు మాట అంటే కేసు పెట్టరా, ఫుట్ కేసు పెట్టి నేను లేని, నువ్వు చేయని పని ఏదని నేను చెప్పుంటే అది వదిలేసి నువ్వు వెళ్ళి సజ్జల రెడ్డికి మొరపెట్టుకుంటే, సజ్జల రెడ్డి తప్పు మాట్లాడితే సజ్జల రెడ్డిని ఏకబాడతాను నేను, ఆయనకే దిక్కులేదు ఎలా కేసు పెట్టాలో నా మీద, నేనేం చేసిన తప్పులేవి కనపడక పిల్ల సజ్జలకి కింద మీద వాయింతం మేము పట్టుకుని ఎక్కడన్నా పొరపాట్లు తప్పులు అబద్ధ ప్రచారాలు చేస్తే ఇక జర్నలిస్టు అప్పుడు వాళ్ళంటే ఇంకా పార్టీ కార్యకర్తలు రా చేసుకున్నారంటే అర్థం ఉంది. నువ్వు ఒక ఛానల్కి సంబంధించి జర్నలిస్ట్ అని చెప్పుకుంటే ఎదవా, నీకు అసలు బుర్ర బుద్ధి లేకుండా నోటికి ఏది వస్తుంది ఎవరు డబ్బులు ఇస్తే అటు సంకనాగుతానంటే చాలా మాలాంటి వాళ్ళు చుట్టూ ఊరుకుంటారు అనుకున్నావా, తొక్క తీసేస్తారు. నీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాను రా, రాజేష్ని ఏదైనా చేయించండి, రాజేష్ని కొట్టించండి, ఏదో చేయించండి అంటున్నా అంటారే, ఒకవేళ పోలీస్ కేసు చట్టపరంగా అయితే ఇంకా ఎంతో కొంత మేము ఆగుతాం, అలా కాదని నువ్వేమైనా నా మీదకి ఈ రౌడీల్లో రౌడీ షూటర్లో పంపించావు అనుకోరా, నేనంటే రంగస్థలం సినిమాలో కుమార్ బాబు లాంటి, ఒరే తమ్ముళ్ళు గొడవలు వద్దురా, మనం నిజాయితీగా ఇచ్చేద్దాం, ఎలక్షన్లో రాజ్యాధికారం దగ్గరికి వెళ్దాం అని చెప్పుకొస్తాను. నా తమ్ముళ్ళు రంగస్థలం సినిమాలో సిట్టిబాబులు, ఎవడొచ్చి ఏం కోసేస్తాడో తెలీదు. నువ్వు గనక ఇలాంటి రౌడీలు పంపిద్దాం లేకపోతే బెదిరింపులు చేద్దాం అనుకున్నావు అనుకోరా, ఎక్కడ ఎవడొస్తాడు ఎప్పుడొస్తాడు ఎక్కడికి వస్తాడు కూడా తెలియదు కదవా, ఎవనుంటే డైరెక్ట్ గా నేనేం తప్పు చేశానా, నేనైనా తప్పు మాట్లాడానా, లేదని ఏమన్నా కేసు పెట్టుకో అంతే తప్ప ఇలాంటి పగోటి పనులు కానీ చేయకరు, అలాంటి వ్యాపారాలు చేసామంటే నిన్న భగవంతుడు కూడా కాపాడలేడు, చివరికి నేను చెప్పినా ఆగరు, అది మా వాళ్ళతో వచ్చిన బాధ. ఏటన్నా ఏదో తొక్కల మీటింగ్ లాంటే ఉంటారు నన్ను వాళ్ళు, అరే తావరా కాదురా, ఇంతకుముందు అలా గొడవలకి వెళ్ళేవాళ్ళం కదా, ఇంతకుముందు ఇలాగే ఉండేవాళ్ళం కదా, కొంత మారదావరా బాబు అని, ఇప్పుడిప్పుడే నేను మారి మా వాళ్ళు మారుతున్నాను రా బాబు, మళ్ళీ మా మీద ఇలాంటి రౌడీ యజాలు ఇలాంటి రొబాబులు చేసి మళ్ళీ మమ్మల్ని వెనక్కి పంపించకండరా, ఇరా మా జగన్ అన్నకు తెలియకేనా నా మీద రౌడీలు పంపించడు, ఎందుకు మా జగన్ అన్న మరి ఓన్లీ నా మీద పోలీస్ కేసులు ఎందుకు పెట్టుతాడు,
మాకు మా మా జగనన్నకు ఒక ఇంటెలిజెన్స్ ఉంటది. ఆ ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు వస్తుంది. ఏంటి గొడవలు కావాలని రౌడీలు పంపితే బెదురుతారా, లేదా వార్నింగ్లు ఇప్పితే బెదురుతారా, ఏంటి లేదా డబ్బులు ఇస్తే ఏమైనా పడతారా, లేదా వీళ్ళు కొనేయొచ్చా, ఇవన్నీ కూడా ఎల్లుంటాయి కదా. అవేం జరగని తెలుసాకే కదా మా మీద పోలీస్ కేసులు, లేదా అరెస్టులు చేయించేస్తాం, తప్పుడు కేసులు పెట్టించేస్తాం అని తీస్తున్నారు వాళ్ళు. నిన్న కాక మొన్న వచ్చో నువ్వు ఆ తప్పులు మాట్లాడుకుంటే నీకు ఒకటే చెప్పను రే, నువ్వు తెలుగుదేశం గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి తప్పుడు వార్తలు రాసావంటే తప్పుడు నా కొడక తాట తీసేస్తా అన్నాను. లేదు ఒకవేళ నువ్వు నిన్ను ఒకసారి పొగిడాను కూడా రా, నేను నువ్వు మంచిగా మాట్లాడితే ఉన్నది ఉన్నట్టు ఒక జర్నలిస్ట్ లా ప్రజల తరపున మాట్లాడితే నిన్ను మెచ్చుకుంటాను రదవా, నేను నిన్ను మెచ్చుకుంటాను, నేను ప్రమోట్ చేస్తాను అవసరమైతే. కానీ కన్నింగ్ వేసాలు వేసావంటే కనుక నేను మంచోడే, నా వెనకాల ఉన్నవాళ్ళు మంచోళ్ళు కాదు, నువ్వు మాత్రం అలాంటి తప్పుడు వేసాలు వేయొద్దురా బాబు. అండ్ ఇంకోటి ఏంటంటే జగన్ అన్న నా అరెస్ట్కి కొన్ని రోజులు సెలవు ఇచ్చాడటండి, ఆ సెలవు ఇచ్చిన కారణంగా ఇక్కడ ఉన్నాను. అలాగే పోలీసు వారికి కూడా చెప్తున్నాను, నేను మళ్ళీ సోమవారానికి కల్లా మళ్ళీ మన ఇంటి దగ్గర ఉత్తరకంచిలో ఉంటాను. మీరే ఒకవేళ ఈ వైసీపీ వాళ్ళు మంచి పేటీఎం కార్యకర్తను రెడీ చేసి బాగా డైలాగులు చెప్పించి బాగా తప్పుడు కేసు ఎవరికి అనుమానం రాకుండా పెట్టించగలిగితే నన్ను తీసుకెళ్లి అరెస్ట్ చేసేయండి సార్, అరెస్ట్ చేసి అరెస్ట్ మీ ఒక చేయి ఖాళీ లేదు, ఇంకో చేతిలో ఫోన్ ఉంది కాబట్టి మీరు నన్ను సంకెళ్ళేసి ఒళ్ళంతా సంకెళ్ళేసి కట్ట బ్రహ్మంలాగా నన్ను తీసుకెళ్లి జైల్లో పెట్టేయండి అయ్యా. ఉంటాను సార్. జై భీమ్, జై భారత్, జై జయ మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్ అన్నారు.